కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె పంచాయతీలో వైఎస్ఆర్ జగనన్న పేద ప్రజల ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 5000 మంది పేదలకు బద్వేల్ ఎమ్మెల్యే జి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఇళ్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి పట్టాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలకు ఇళ్లు కల్పిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట కార్యదర్శి పోతురెడ్డి నాగార్జున రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగమల గురుమోహన్, సగర ఉప్పర కార్పొరేషన్ రాష్ట చైర్మన్ గానుగుపెంట రావణమ్మ, బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ కల్లూరి కృష్ణారెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ అభ్యర్థి వాకమల రాజగోపాల్రెడ్డి, వైసీపీ నాయకులు బంగారు శ్రీను, బద్వేల్ స్పెషల్ ఆఫీసర్ పద్మజ, రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కరెంటు వచ్చిన ప్రతి పేద మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చూస్తున్న ఈ పట్ట భూములు పట్టాలన్నీ కూడా మనం 31 లక్షల పట్టాలు. అంతేకాకుండా రాష్ట్రమంతటా ఇప్పుడు ఫస్ట్ దశలో 15,000 పట్టాలు ఇచ్చే పరిస్థితి. దాంట్లో మన మున్సిపాలిటీకి 5,504 పట్టాలు, దాంట్లో కూడా చెన్నంపల్లె మిట్ట మీద 1,111 పట్టాలు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చెప్పింది ఏది, ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాట వెనక్కి పోకుండా ప్రతి ఒక్క హామీని కూడా నవరత్నాలలో పొందుపరిచిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్న పరిస్థితి. మీకందరికీ తెలుసు బాగానే అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు, రైతులకు సేవ చేస్తున్నారు, అదేవిధంగా విద్య వైద్యం తర్వాత పెన్షన్లు, ఎస్పెషల్లీ ఈ పెన్షన్ కార్యక్రమంలో మనకి ప్రతి ఒక్కరికి పొద్దున్న లేచి 11,100 లోపల పెన్షన్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అంత గొప్ప విషయం ఒకటి ఎక్కడా లేదు. నిజంగా ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న పరిస్థితి. అదేకాకుండా మన సచివాలయాలలో 101,30,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా మన వాలంటీర్లు 4,00,000 వాలంటీర్లు కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా అనేకం ప్రతి ఒక్కటి చేస్తున్న మన